أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ربنا ما خلقت هذا باطلا سبحانك فقنا عذاب النار. ربنا إنك من تدخل النار فقد أخزيته وما للظالمين من أنصار. ربنا إننا سمعنا مناديا ينادي للإيمان أن آمنوا بربكم فآمنا. صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు, పాలకుడు పోషకుడు సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుమ్ రహమతుల్లాహి వబరకాతు. సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతిని కురిపించునుగాక, ఆమీన్. ఇంతవరకు మనము మానవులందరి ప్రభువు, మానవులందరి ఆరాధ్యుడు, మానవులందరి సృష్టికర్త అయినటువంటి అల్లా మానవాళి కోసం ఆయన చివరి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై నేటికి సుమారు 1500 సంవత్సరాలకు పూర్వం అవతరింపజేసినటువంటి చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 193వ వాక్యం యొక్క అరబ్బీ మూలమును వినడం జరిగింది. దీని యొక్క తెలుగు అనువాదాన్ని వినండి. ఈ వాక్యాలు ఒక దైవదాసుడు తన ప్రభువును ఏ విధంగా ఆరాధిస్తాడు, ఎటువంటి పదాలతో తన ప్రభువును ప్రశంసిస్తాడు, దైవ అనుగ్రహాలను అతను జ్ఞాపకం తెచ్చుకొని అతని మనస్సు ఏ విధంగా కృతజ్ఞతలతో నిండిపోతుంది, ఏ విధంగా అతను తన సృష్టి ప్రభువును మరి ఎటువంటి మాటలతో అతను మరి ప్రశంసిస్తాడో, పొగుడుతాడో, మరి ఘనపరుస్తాడో ఇక్కడ దైవం తెలియజేస్తున్నాడు. మరి ఎవరైతే దైవభీతి కలిగి ఉంటారో, దైవం పట్ల నిజమైనటువంటి ప్రేమను ఎవరైతే కలిగి ఉంటారో, వారు మరి దేవుని యొక్క అనుగ్రహాలను చూసి వారు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా, నిలబడి ఉన్నప్పటికీ, కూర్చుని ఉన్నప్పటికీ, మరి పరుండి ఉన్నప్పటికీ కూడా దైవానుగ్రహాలు జ్ఞాపకం తెచ్చుకొని దైవాన్ని స్మరిస్తూ ఉంటారు. మరి ఎవరైతే భూమి ఆకాశాల నిర్మాణాన్ని గురించి ఎవరైతే చింతన చేస్తారో, ఈ భూమి, ఈ ఆకాశము, ఈ సమస్త ప్రకృతి, ఈ అనుగ్రహాలు, వీటిని గురించి ఎవరైతే ఆలోచన చేస్తుంటారో, వారికి చుట్టూ ప్రపంచంలో అనేక సూచనలు కనబడుతూ ఉంటాయి. కాబట్టి సోదరులారా, దేవుని యొక్క అనుగ్రహాన్ని ఎవరైతే మరి పరిశీలన దృష్టితోటి చూస్తాడో, అతనికి దేవుని యొక్క ఆ శక్తి, ఆ మహిమ, ఆ అధికారము మరి ప్రతి విషయంలో కూడా అతనికి కనబడుతూ ఉంటాయి. వానలో కనబడుతుంటుంది, ఎండలో కనబడుతుంటుంది, ఇంకా దైవం కురిపించే ప్రతి అనుగ్రహంలో, అతని జీవితంలో అనేక రకాల అనుగ్రహాలు అతను పొందుతూ ఉంటాడు. మరి అతనికి కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలు తొలగడంలో, మరి అతనికి ఏదైనా జబ్బు వచ్చినప్పుడు అతనికి స్వస్థత కలగడంలో, ఇంకా అతని ఉద్యోగంలో కానీ లేకపోతే వ్యాపారంలో కానీ మరి వృద్ధి కలగడంలో, ఇంకా ప్రతి విషయంలో కూడా దేవుని అనుగ్రహాలు అతను గమనిస్తూ ఉన్నప్పుడు అతని మనసు అంతా కూడా మరి కృతజ్ఞతలతో నిండిపోతూ ఉంటుంది. నిండిపోతూ ఈ విధంగా ప్రార్థిస్తాడు ప్రారంభంలో, రబ్బన మా ఖలక్త హాజా బాతిల సుభానక ఫకిన అజాబ్ అన్నార్. ఓ దైవమా, ఇంత అద్భుతమైనటువంటి ఈ ప్రకృతి, ఇంత అద్భుతమైనటువంటి నా ఈ జన్మ, ఇంత అద్భుతమైనటువంటి అనుగ్రహాలు, ఇవన్నీ కూడా నీవు వ్యర్థంగా సృష్టించలేదు. ప్రతి విషయాన్ని, ప్రతి విషయానికి ఒక లక్ష్యాన్ని, ఒక గమ్యాన్ని పెట్టి సృష్టించావు అని అప్రయత్నంగా అతను తన దైవాన్ని ప్రశంసిస్తాడు. ఇంకా అంతేకాదు,
వెంటనే ఓ దైవమా, నీవు పరిశుద్ధుడవు పరమ పవిత్రుడు కాబట్టి నీవు మరి నిష్ఫల కార్యాలు ఎంత మాత్రం కూడా చెయ్యవు. నిష్ఫల కార్యాలు అంటే మరి వ్యర్థమైనటువంటి పనులు, వ్యర్థమైనటువంటి పనులను మనిషి చేస్తుంటాడు. ఎందుకంటే మనిషి బలహీనమైనటువంటి మనస్సును కలిగి ఉంటాడు కాబట్టి. కానీ దైవము బలహీనతలకు అతీతుడు, పరమ పవిత్రుడు, మనము కల్పించే అన్ని మానవ బలహీనతలకు అతీతంగా ఉండేవాడు ఆయన. కానీ మనిషి సహజంగా దైవం పట్ల సరైనటువంటి భావన లేకుండా మనిషికి ఉండే సకల బలహీనతలు అతనికి ఆపాదిస్తూ ఉంటాడు. దైవం కూడా మనిషే, ఆయనకు భార్య బిడ్డలు ఉంటారు, ఆయనకు కూడా చావు పుట్టుకలు ఉంటాయి, ఆయనకు కూడా మరి బాధలు ఉంటాయి. ఈ విధంగా సకల బలహీనతలు మనిషికి ఏవైతే ఉంటాయో, తిండి, నిద్ర, ఇటువంటి అన్నీ కూడా దైవానికి ఆపాదిస్తూ ఉంటాడు. దీనికి కారణం ఏమిటంటే దైవం పట్ల సరైనటువంటి అవగాహన లేకపోవడం, దైవ గ్రంథాలను అతను చదవకపోవడం, గ్రంథాలలో ఏ విధంగా ఉన్నదో అతనికి తెలియకపోవడం వలన అతను దైవాన్ని మనిషిగా భావించి మనిషికి సకల బలహీనతలు అన్నీ కూడా దైవానికి ఆపాదిస్తుంటాడు. కానీ సోదరులారా, సృష్టి ప్రభువు అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో తెలియజేస్తున్నాడు, మరి మనిషి కల్పించే ప్రతి బలహీనతలకు అతీతంగా ఉండేవాడు ఆ సృష్టి ప్రభువు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సుబహానల్లాహి అమ్మాయ సిఫూనని, ఇంకా సుబహానల్లాహి అమ్మాయ షరీకు అనని దైవము అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. దీని అర్థం ఏమిటంటే మీరు కల్పించే అన్ని వ్యవహారాలకు, అన్ని అన్ని విషయాల నుండి దైవము పరమ పవిత్రుడు. ఆయనకు చావు పుట్టుకలు ఉండవు కానీ మీరు కల్పిస్తున్నారు, ఆయనకు భార్య బిడ్డలు ఉండరు కానీ మీరు కల్పిస్తున్నారు, ఆయనకు తిండి నిద్ర ఉండవు కానీ మీరు కల్పిస్తున్నారు, మీరు కల్పించే ప్రతి విషయం నుండి ఆయన పరమ పవిత్రుడు అని సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఒక నిజమైనటువంటి దైవదాసుడు, ఒక నిజమైనటువంటి దైవ భావన గలవాడు, దైవ గ్రంథాలను చదివినవాడు ఏం చేస్తాడు, అతని మనసు దేవుని యొక్క అనుగ్రహాలను చూసి ఎంతో కృతజ్ఞతతో నిండిపోయి అప్రయత్నంగా ఏమని పలుకుతాడు అంటే, ఓ దైవమా, నీవు పరమ పవిత్రుడు కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి వనరులను నాకు కురిపిస్తున్నావు, నీవు మనిషి మాదిరిగా నిష్ఫలమైనటువంటి అనవసరమైనటువంటి పనులు ఎంత మాత్రం కూడా చెయ్యవు అని అతను అప్రయత్నంగా తన దైవాన్ని ప్రశంసిస్తాడు. ఇంకా అంటాడు, మరి రబ్బన సుబహానక ఫకిన అజాబన్నార్, ఓ దైవమా, నన్ను భయంకరమైనటువంటి ఆ నరకాగ్ని నుండి రక్షించు అని వెంటనే అతని ప్రార్థన నరకం నుండి బయటపడే విధంగా అతని ప్రార్థన ఉంటుంది. ఎందుకంటే సోదరులారా, నరకం యొక్క తీవ్రతను గురించి అతను అనుక్షణం కూడా ఆలోచన చేస్తూ ఉంటాడు. ఒక నిజమైనటువంటి దైవభీతిపరుడు, పరలోక చింతన కలిగిన వాడు, మరణానంతరము నా జీవితం ఏమవుతుంది అని అనుక్షణం కూడా ఆలోచన చేసేవాడు, అతనికి వెంటనే ప్రతి సందర్భంలో కూడా నరక శిక్ష జ్ఞాపకం వస్తూ ఉంటుంది. అరే, నేను ఈ తప్పు చేస్తున్నానే, దీనికి శిక్ష ఇక్కడ నాకు దక్కకపోవచ్చు, ఇక్కడ ఎవరు కూడా చూడడం లేదు, కానీ మరణానంతరము నేను దీని గురించి నా ప్రభువు ముందు సమాధానం ఇవ్వాలి, మరి ఆయన నన్ను శిక్షిస్తాడో, భయంకరమైనటువంటి నరకాగ్నికి నేను లోనవుతానో, అతనికి ఎప్పుడైతే భయం కలుగుతుందో, ఆ తప్పు నుండి అతను బయటపడడానికి ప్రయత్నం చేస్తాడు, ఆ తప్పును చేయకుండా ఉండడానికి అతను ప్రయత్నం చేస్తాడు. అందుకనే సోదరులారా, ఒక నిజమైనటువంటి దైవ విశ్వాసి మరి అతని ప్రార్థన నరకం నుండి రక్షించు అని ప్రధానంగా ఉంటుంది. కానీ మన ప్రార్థన ఏమిటంటే సహజంగా ఎలాగ ఉంటుందంటే స్వార్థపూరితమైనటువంటి ప్రార్థనలు ఉంటాయి మనకి. నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నాకు ఇంత డబ్బు రావాలి, నాకు ఇంత సంపద రావాలి, నా ఉద్యోగంలో, నా వ్యాపారంలో ఇంత వృద్ధి పొందాలి. ఈ విధంగా మన ప్రార్థనలన్నీ కూడా ప్రధానంగా మనకు సంబంధించి మాత్రమే ఉంటాయి. మన సాటి సోదరుల గురించి కానీ, లేకపోతే మన సమాజం గురించి కానీ, మన దేశం గురించి కానీ, మన ప్రపంచం గురించి కానీ సహజంగా చాలా తక్కువ మందికి ఆలోచన ఉంటుంటుంది. కాబట్టి మన ప్రార్థనలు నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, ఇదే విధంగా ఉంటుంది తప్పించి మరి సాటి మానవుల గురించి. ఎందుకంటే ఈ రోజున మనం చాలా ఆనందంగా మరి
తిండి తింటున్నాము, నీళ్లు త్రాగుతున్నాము సోదరులారా. కానీ ప్రపంచంలో చాలామంది మరి గుక్కెడు మంచినీళ్ళకు కూడా నోచుకోలేకుండా ఉన్నారు, మరి పట్టెడు అన్నానికి కూడా నోచుకోలేకుండా ఉన్నారు. ఈ విధంగా మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో అనేక మంది అనేక రకాలుగా బాధలు పడుతున్నారు. మొన్ననే మనం చూసాము నేపాల్లో భయంకరమైనటువంటి భూకంపం వచ్చి మరి కోటీశ్వరులు కూడా ఒకే ఒక రోజు మరి రోడ్డు మీద పడిపోయారు. ఈ విధంగా వారందరి గురించి మనం చేసే పని ఏమైనా ఉన్నది అంటే మరి నిండు మనసు తోటి వాళ్ళ గురించి ప్రార్థన చేయడం. మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో అనేక మంది తిండి నీళ్లు లేకుండా ఉన్నారు, అనేక రకాలుగా బాధలు పడుతున్నారు. నా దైవం ఒక్కడే, సృష్టికి కర్త ఒక్కడే అని వారు విశ్వసించిన కారణంగా అనేక మంది వాళ్ళను అణిచివేస్తున్నారు. పలస్తీనాను మనం చూసినట్లయితే భయంకరమైనటువంటి అణిచివేత వరకు అవుతున్నారు. వాళ్ళ కోరిక ఒకటే, వాళ్ళ యొక్క వాళ్ళు చెప్పింది ఒకటే, మాకు మా దేశంలో మాకు స్థానం ఇవ్వండి అని చెప్పడం. వాళ్ళ దేశంలో వాళ్లకు స్థానం ఇవ్వడమే, స్థానం ఇవ్వమని అడగడమే వాళ్ళ పాపమైపోయింది. భయంకరమైనటువంటి అణచివేతకు ఈ రోజున మరి ఇజ్రాయెల్ చేతిలో వాళ్ళు పొందుతున్నారు. ప్రపంచమంతా కూడా చేష్టలుడికి చూస్తుంది. మరి ఏ విధంగా అయితే మనం సినిమా చూస్తామో అదేవిధంగా వాళ్ళు ఆ విధంగా చిన్న చిన్న పిల్లలను బాంబులు వేసి చంపేస్తుంటే మరి ప్రపంచమంతా కూడా నిశ్శబ్దంగా చూస్తుంది సోదరులారా. ఈ విధంగా సాటి మానవుల కోసము మరి ఎవరైతే అణచివేతకు గురవుతున్నారో వారి కోసం, ఎవరైతే బాధలు పడుతున్నారో వారి కోసము మనం ఏదైనా చేయగలగము అంటే మనము నిండు మనసుతోటి దైవాన్ని ప్రార్థించడమే. ఓ దైవమా, ఈ ప్రపంచంలో అనేక మంది బాధలు పడుతున్నారు, వారి బాధలను నువ్వు తొలగించు అని. అనేక మంది కష్టాలు పడుతున్నారు, అనేక మంది అణచివేతకు గురవుతున్నారు. మరి దైవాన్ని విడిచిపెట్టి మిథ్యాదైవాల ఆరాధనలో మునిగిపోయి మరి దైవానికి దూరంగా పోతున్నారు, నిజ దైవాన్ని తెలుసుకోకుండా ఉన్నారు. వారి అందరికీ నువ్వు మార్గాన్ని చూపించు అని నిండు మనసుతోటి మనము వాళ్ళ గురించి ప్రార్థన చేయడం అనేది కనీస బాధ్యత, ఒక దైవ విశ్వాసికి కనీసమైనటువంటి బాధ్యతగా మనము గమనించాలి. కాబట్టి సోదరులారా, మన ప్రార్థనలు మన కోసం కూడా కావాలి. ఎందుకంటే ప్రతి వ్యక్తికి ప్రధానమైనది అతని కుటుంబం, అతని తల్లిదండ్రులు, అతని భార్య బిడ్డలు, ఇది ప్రధానం. కాబట్టి వాళ్ళ గురించి ప్రార్థించిన తర్వాత మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని గురించి కూడా ప్రార్థించడం అనేది ఒక దైవ విశ్వాసికి కనీసమైనటువంటి బాధ్యత. మరి సోదరులారా, ఇక్కడ ఒక దైవ విశ్వాసి వెంటనే నరకం నుండి తప్పించమని తన ప్రభువును వేడుకుంటాడు. ఎందుకంటే నరకం అనేది ఎంత భయంకరమైనటువంటి విషయమో అతను తెలుసుకుని ఉంటాడు. కాబట్టి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నరకం యొక్క తీవ్రత ఏ విధంగా ఉంటుందో మీరు తెలుసుకున్నట్లయితే మీ భార్యల వద్దకు పోవడానికి కూడా మీకు మనసు రాదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించారు. కాబట్టి సోదరులారా, అంత భయంకరమైనటువంటి నరకాగ్ని మరి కాచుకుని కూర్చుంది. సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు, ఆయన అనంతమైనటువంటి కరుణ గలవాడు, అది ఏమాత్రం కూడా సందేహం లేనటువంటి విషయం. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు సందర్భంలో, ఒక తల్లికి తన బిడ్డ మీద ఎంత ప్రేమ ఉంటుందో అంతకు 70 రెట్ల ప్రేమను దైవము తన సృష్టి మీద కలిగి ఉంటాడు. అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో వల్లాహు రౌఫుం బిల్ ఇబాద్ అని దైవం చెప్పడం జరిగింది. అంటే తన సృష్టి అంటే దైవానికి ఎంతో ప్రేమ. ఈ విధంగా అయితే ఒక కన్న తల్లికి తన బిడ్డల మీద అమితమైనటువంటి ప్రేమ ఉంటుందో దానికి మనం ఎంత మాత్రం కూడా వెలగట్టలేము. ఒక కన్న తల్లి ప్రేమకు ఎంత మాత్రం కూడా విలువ కట్టలేము, వెలకట్టలేము. అలాంటిది 70 రెట్ల ప్రేమను మన దైవము మనందరి మీద కలిగి ఉన్నాడు. ఆయన మరి మనలను నరకం పాలు చేసేస్తే, నరకంలో త్రూసివేస్తే ఆయన సంతోషిస్తాడా సోదరులారా? ఎంత మాత్రం కూడా కాదు. అందుకనే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, దైవము ఏ ఒక్కరిని నరకం పాలు చేయడు. ఆయనకు ఆ విధమైనటువంటి ఆనందం ఎంత మాత్రం కూడా ఉండదు. అందుకనే ఎవరైతే ఈ సృష్టికి దైవము ఒక్కడే అన్న సత్యాన్ని తిరస్కరిస్తాడో అతనిని తప్ప ఎవరిని కూడా దైవము నరకం పాలు చేయడు అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. కాబట్టి సోదరులారా, నరకం నుండి తప్పించుకునే ఏకైక సాధనము, ఏకైక మార్గము అదేమిటంటే లా ఇలాహ ఇల్లల్లా. దీని అర్థం ఏమిటంటే సృష్టికి కర్త ఒక్కడే, సృష్టికి దైవం ఒక్కడే, కాబట్టి మానవులందరికీ కూడా దైవం ఒక్కడే అన్న ఈ సృష్టి రహస్యం ఉంది చూసారా, ఈ సృష్టి సత్యం ఉన్నది చూసారా, ఇది ఒక్కటే మనుషులని మరి నరకం నుండి రక్షిస్తుంది. ఇది కాకుండా
మరి మనిషి ఎన్ని పాపాలు ఎన్ని తప్పులు చేసినా సృష్టి ప్రభు ఒకవేళ ఆయన అనుగ్రహిస్తే క్షమిస్తాడు, కానీ మరి ఆయనకు సాటి కల్పించి దైవం ఒక్కడు అన్న సత్యాన్ని తిరస్కరించిన వాడు మాత్రము నిస్సందేహంగా మరి పాపక్షమాపణకు నోచుకోలేడు. ఈ విషయాన్ని మనము గమనించాలి. సరే, మరికొన్ని విషయాలు మనం రేపు మాట్లాడుకోవాలని ప్రయత్నం చేద్దాము. మరి ఏ విషయాలు అయితే మన ముందుకు వస్తున్నాయో చాలా చక్కటి విషయాలు, మన జీవితానికి సంబంధించినటువంటి విషయాలు వస్తున్నాయి. వీటి పట్ల మనం ఆలోచన చేద్దాము, ఆచరణ చేద్దాము. సృష్టి ప్రభువుకు ఏ మార్గం అయితే ఇష్టమో అది అనుసరించి ఆయనకు దగ్గరయ్యే ప్రయత్నం చేద్దాము. అల్లాహ్ అందరికీ మంచిని చేయాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖరు దవన అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుమ్.